నీళ్లు లేకుండా ఉండొచ్చేమో కానీ ఇంటర్నెట్ లేకుండా ఉండలేని స్థితికి వచ్చేసింది ప్రపంచం. యావత్ ప్రపంచంలోనే కాదు, దేశంలోని మారుమూల ప్రాంతాల్లో సైతం టెలిఫోన్ కనెక్టివిటీతో పాటు ఇంటర్నెట్ కనెక్టివిటీ కూడా వచ్చేసింది. అయితే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా 5G చర్చ నడుస్తుంది. ఇప్పుడున్న 4G టెక్నాలజీతోనే రేడియేషన్ వల్ల ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు. మరి 5G వస్తే రోబో సినిమాలో చూపించిన మాదిరిగానే జరుగుతుందేమో. పక్షులకు మాత్రమే కాకుండా మనుషులు కూడా పిట్టల్లా రాలిపోవాల్సిందేనేమో. టెక్నాలజీ వల్ల ప్రపంచం ముందుకు పోతుంది, కరెక్టే, కానీ అది జీవజాతిని నశింపజేసేలా ఉండకూడదు. ప్రపంచ వేగం 4G దాటేసింది. ఇప్పుడంతా 5G చర్చే నడుస్తుంది. 5G వస్తే ఇక ప్రతి వస్తువు నెట్కు కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. బిలియన్ డివైజులు హైస్పీడ్ నెట్కు కనెక్ట్ అవుతాయి. అప్పుడు మీరు దేశంలో ఎక్కడైనా కూర్చుని మీ ఇంట్లోని వస్తువులను ఆపరేట్ చేయొచ్చు. నోటి మాటతో గ్రోసరీ సామాన్లు కూడా ఇంటికి డెలివరీ అయిపోతాయి. అది కూడా మనుషులతో ఏమాత్రం సంబంధం లేకుండా. మీ ఇంట్లోని వస్తువులు మరింత స్మార్ట్గా మారి మీకు చాలా ఉపయోగపడతాయి. డ్రైవర్లెస్ కార్ల జమానా వచ్చేయొచ్చు. మీకు హెల్త్ అప్సెట్ అయితే అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్లాల్సిన పని కూడా ఉండదు. మొబైల్ హాస్పిటల్ బుక్ చేసుకుంటే అదే మీ ఇంటికి వచ్చి నిలబడుతుంది. ఇలా అన్ని ఆటోమేటిక్గా మారిపోతాయి. మనుషులతో అవసరం లేకుండా పనిచేస్తాయి. హై టెక్నాలజీ యూసేజ్ అంటే ఇండియన్స్ ఎక్కువగా భావించేది ఇంటర్నెట్ వాడకాన్నే. ఇంటర్నెట్ను వాడుకోవడంలో మనకన్నా ఘనాపాటీలు ప్రపంచంలో ఎవరు ఉండరని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. అయితే ఇప్పుడున్న ఇంటర్నెట్ స్పీడ్ సరిపోవడం లేదని వినియోగదారులు గగ్గోలు పెట్టడంతో 5G సేవల్ని అందుబాటులోనికి తేనున్నట్లు BSNL ఇదివరకే అనౌన్స్ చేసింది. మొన్నటి వరకు ఉన్న 2G టెక్నాలజీతో సంతృప్తి చెందని యూజర్స్ కోసం 3G, ఆ తర్వాత 4G టెక్నాలజీని BSNL తీసుకువచ్చింది. స్పెక్ట్రమ్ని సజావుగా వాడుకునే చాలా ఏరియాలు 3G నుంచి 4G అప్డేట్ అయ్యాయి. ఇంటి ముందే ఇంద్రజాలం చూస్తున్నామంటే అది 4G టెక్నాలజీ వల్లే. అయితే వాటితో సంతృప్తి చెందని బడా కంపెనీలు ఇప్పుడు 5G టెక్నాలజీని ఇండియాకు తెచ్చే ప్రయత్నం చేస్తున్నాయి. అయితే 5G కేవలం నెట్ స్పీడ్ మాత్రమే పెరుగుతుందని, గంటల కొద్దీ నిడివిగల సినిమాలు సైతం చూస్తుండగానే డౌన్లోడ్ అవుతాయని, ఇక ఎంత పెద్ద ప్రాజెక్ట్ అయినా చాలా స్మార్ట్గా అతి కొద్ది సమయంలోనే పూర్తి చేసుకోవచ్చు అనుకుంటే మాత్రం పొరపాటే. ఎందుకంటే 5G చుట్టూ అల్లుకున్న అనేక సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. ఫైవ్ జీ స్పీడ్ను తట్టుకోవాలంటే ఇప్పుడు మనం వాడుతున్న మొబైల్స్ చాలా వరకు పనిచేయవు. ఎందుకంటే 5G స్పీడ్ను తట్టుకుని దాన్ని ప్రాసెస్ చేసే సాఫ్ట్వేర్స్ చాలా ఖరీదైనవి. కేవలం ఐఫోన్ లాంటి అత్యంత ఖరీదైన కంపెనీల ప్రొడక్ట్స్ మాత్రమే 5G క్యారీ చేయగలవు. స్వతహాగా ఆ మొబైల్స్ని 5G కోసం రూపొందించకపోయినా ఆ మేరకు వాటిని అప్డేట్ చేసే సాఫ్ట్వేర్ను ఆయా కంపెనీలు ఎప్పటికప్పుడు డెవలప్ చేస్తున్నాయి. అలాంటి ఫోన్లను మినహాయిస్తే సామాన్యుడికి అందుబాటులో ఉన్న లెక్కలేనని కంపెనీల స్మార్ట్ ఫోన్స్ 5G సపోర్ట్ చేయలేవు. అందువల్ల సాధారణ మధ్యతరగతి జీవులు 5G అవసరాలు తీర్చుకోవాలంటే రానున్న రోజుల్లో ఆయా కంపెనీలు తయారు చేసే 5G ఫోన్లను కొనుక్కోవాలి, లేదా ఎంతో ఖరీదైన ఐఫోన్లను ఆశ్రయించాలి. దీంతో ఇప్పుడు వాడుతున్న కోట్లాది స్మార్ట్ ఫోన్లు నిరర్ధకం అవుతాయి. ఫలితంగా గుట్టల కొద్దీ స్మార్ట్ ఫోన్లు ఇక డంపింగ్ యార్డులు పాలు కానున్నాయి. దీంతో కోట్లాది టన్నుల అదనపు ఈ వేస్ట్ పర్యావరణాన్ని పాడు చేయడానికి రాబోతుందన్నమాట. మరోవైపు టెక్నాలజీ అప్గ్రేడేషన్ వల్ల పనులు సులభంగా అయ్యే వీలున్నా అంతకు మించి ఆరోగ్యం మీద దుష్ప్రభావాలు కూడా పొంచి ఉన్నాయి. ఎన్నో ప్రాణాంతక వ్యాధులకు మన చేతిలో ఉండే సెల్ ఫోన్లు స్లో పాయిజన్గా పనిచేస్తుందంటే నమ్మి తీరాల్సిందే. 2G కన్నా 3G, 3G కన్నా 4G, అలాగే 4G కన్నా 5G రేడియేషన్స్ పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. సర్వీస్ ప్రొవైడర్లు అందించే ఓవర్ డెసిబెల్స్ డేటా ద్వారా వినియోగదారులు రేడియేషన్ బారిన పడుతున్నారు. సెల్ టవర్ల ద్వారా వచ్చే రేడియేషన్స్తో ఇప్పటికే పిచుకలు పెద్ద సంఖ్యలో చనిపోతున్నాయి. రేడియేషన్స్ ఎక్కువగా ఉన్న అనేక ప్రాంతాల్లో అయితే వాటి జాడే కనిపించడం లేదు. నెదర్లాండ్లో నిర్వహించిన 5G టెస్ట్లో భయంకర నిజాలు బయటపడ్డాయి. ఆ టెస్ట్ నిర్వహించిన ప్రాంతంలో వందలాది పక్షులు ఆకాశం నుంచి రాలిపోయాయి. హై ఫ్రీక్వెన్సీ తట్టుకోలేక పక్షుల శరీర భాగాలన్నీ డ్యామేజ్ అయ్యి చనిపోయాయని నిపుణులు ధృవీకరించారు. హై ఫ్రీక్వెన్సీ వల్ల మానవ జాతికి ఇలాంటి పరిస్థితే ఎదుర్కోవాల్సి వస్తుందంటున్నారు. ఇప్పటికే 5G టెక్నాలజీ వల్ల మెదడుకు సంబంధించిన వ్యాధులు వస్తాయని,
ప్రపంచ దేశాల నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరోవైపు నెటిజన్స్ గంటల తరబడి కూర్చోవటం, అవసరం లేకుండా ఫోన్లో నిమగ్నమై ఉండడం వల్ల కంటి జబ్బుల బారిన పడుతున్నారు. ఫోన్ నుంచి వచ్చే హై రేడియేషన్ వల్ల జ్ఞాపక శక్తి తగ్గిపోవడం, సంతానోత్పత్తి సామర్థ్యం తగ్గిపోవడం, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా రోగాలకు మూలం హై రేడియేషనే కారణమని నిపుణులు చెబుతున్నారు. ఇక పాతతరం పరిస్థితి ఇలాగుంటే ఫ్యూచర్ జనరేషన్ గురించి వేరే చెప్పాల్సిందేముంది? ఇప్పటికే మితిమీరిన టెక్నాలజీతో ఇన్ని సమస్యలు ఎదుర్కొంటున్న మనకు 5G వస్తే ప్రజలకే కాకుండా మొత్తం జీవజాతి మనుగడకే ప్రమాదం పొంచి ఉందేమో అన్న ఆందోళనలు పర్యావరణ ప్రేమికుల నుంచి, సామాజిక వేత్తల నుంచి వెల్లువెత్తుతున్నాయి. అందుకే మితిమీరిన పని ఏదైనా వినాశహేతువే అవుతుందని, ఎంత మేరకు ఏ విధంగా టెక్నాలజీని ఉపయోగించాలో అంతవరకే వాడుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.